Hello viewers, welcome back to the channel. Ivalti video lo pregnancy lo unnapudu nidralemi samasyala gurinchi parishkaral gurinchi chaala mandi adugutu unnaru. During pregnancy lo nidralemi samasyala anedi common. Mari alanti situation lo manam vatni ela cope up cheskovali? Hours of sleeping anedi ravali ante vatni ela cope up cheskovali ane vishayala gurinchi ee video lo manam konni tips ni chuddam. Mari aa video laku velle mundu నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఐదర్ ఫస్ట్ ట్రైమిస్టర్ కావచ్చు సెకండ్ ట్రైమిస్టర్ కావచ్చు థర్డ్ ట్రైమిస్టర్ కావచ్చు ఏ మంత్స్ అయినా కూడా కొంతమందిలో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి అంటే కన్సెప్షన్ నుంచి వాళ్ళకి నిద్రలేమి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి వీటిని కోపప్ చేయాలి అంటే కొన్ని టిప్స్ అనేది పాటించాలి సో ఫస్ట్ టిప్ వచ్చేసి బిఫోర్ బెడ్ టైంలో కొంచెం గోరువెచ్చని పాలని తీసుకున్నట్లయితే అందులో ఉండే న్యూట్రియంట్ సప్లిమెంట్స్ అనేది సెరటోనిన్ అనేది స్లీప్ ప్యాటర్న్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట సో ఈ విధంగా మనం పాలని బిఫోర్ బెడ్ టైం తీసుకుంటే స్లీపింగ్ ప్యాటర్న్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే డైట్ ప్యాటర్న్ కంప్లీట్గా చేంజ్ చేయాలి అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్నితో పాటు డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొంచెం స్పైసీగా తీసుకోవటం ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్స్ని తీసుకోవటం మైదా స్టఫర్ తీసుకోవటం బేకరీ ఐటమ్స్ తీసుకోవటం వలన అసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేసి నైట్ టైమ్స్లో గొంతులో ఉన్నట్లు లేదంటే పుల్లని తేపులు రావటం లేదంటే హార్ట్ బర్న్ రావటం ఇలాంటి కంప్లైంట్స్ అనేవి వాటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్లీపింగ్ ప్యాటర్న్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది సో ఒక 2 గంటల ముందుగానే ఆహారం తీసుకోవాలన్నమాట పడుకునే ముందు సో ఈ విధంగా మీరు షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నప్పటికీ మీకు స్లీపింగ్ ప్యాటర్న్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినట్లయితే ఎక్కగా నిద్రపడుతుంది అన్నమాట అంటే మొత్తం కూడా ఫిజికల్గా రిలాక్స్ అవుతుంది బాడీ అంతా కూడా బాగా రిలాక్స్ అయ్యి నిద్ర అనేది వస్తుంది నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే లెగ్స్ క్రాంప్స్ వల్ల కూడా చాలామంది స్లీపింగ్ ప్యాటర్న్ అనేది డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది ఈ క్రాంప్స్ ఉన్న వాళ్ళు లైక్ పడుకునే ముందు వామ్ బాత్ చేసిన తర్వాత ఆల్మండ్తో కానీ ఆలివ్ ఆయిల్తో కానీ ఆ ఏరియాలో బాగా మసాజ్ చేసి లెగ్స్ని నిద్రపోయినట్లయితే చాలా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట సో నిద్ర అనేది బాగా పడుతుంది అట్ ద సేమ్ టైం మీకు ఆ క్రాంప్స్ రిలీఫ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఈ విధంగా ఆయిల్ మసాజ్ అనేది చేసుకోండి దీంతోపాటు అందరికీ అడ్వైస్ చేసేది ఏంటంటే లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో పడుకోమని చెప్పేసి అడ్వైజ్ చేస్తాం బట్ ఇక్కడ వచ్చేసి కంఫర్టబుల్ పొజిషన్ అనేది మీరు ఎంపిక చేసుకోవాలి కంఫర్టబుల్ పొజిషన్ అంటే మీరు ఏదైనా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీకు కంఫర్టబుల్గా ఎలా అనిపిస్తుందో ఎలా పడుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అనేది మీకు తెలుసు కాబట్టి ఆ విధంగా మీరు పడుకుంటే ఖచ్చితంగా నిద్ర అనేది బాగుపడుతుంది అలాగే కాళ్ళ మధ్యలో 2 పిల్లోస్ పెట్టుకోవటం వల్ల కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీరు కంఫర్టబుల్ పొజిషన్ తీసుకున్నా మీకు నిద్ర అనేది బాగా పడుతుందన్నమాట నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే లైటింగ్ మీ యొక్క బెడ్రూమ్ అనేది లైటింగ్ డిమ్ లైట్గా అంటే బ్రైట్గా కాకుండా లైట్గా కొంచెం డిమ్గా అనిపించినట్టు ఉండాలన్నమాట అంటే అలా ఉన్నప్పుడు కూడా బాగా నిద్రపడుతుంది మీరు హెవీ లైటింగ్ వేసుకోవటం అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్లీపింగ్ ప్యాటర్న్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది సో రూమ్ యొక్క ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉండాలి అంటే లైట్ డిమ్గా ఉండాలి అంటే మైల్డ్గా ఉండాలన్నమాట లైటింగ్ కూడా సో మరీ హెవీగా కాకుండా మరీ డిమ్గా కాకుండా మైల్డ్గా ఉన్నట్లయితే స్లీప్ అనేది బాగా పడుతుంది సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే మొబైల్ యూసేజ్ అంటే పడుకునే ముందు 2 అవర్స్ ముందుగానే మొబైల్ యూసేజ్ అనేది తగ్గించాలి ఎందుకంటే ఆ రేడియేషన్ ప్రభావం వలన కంటిన్యూస్గా సర్చ్ చేసుకోవటం అంటే ఏదైనా డౌట్స్ ఉంటే ఎలా అని చెప్పేసి కంటిన్యూస్గా సర్చ్ చేసుకుంటూనే ఉంటారు పడుకున్న దగ్గర నుంచి సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ రేడియేషన్ ప్రభావం వలన నిద్ర అనేది డిస్టర్బెన్స్ అవుతుంది అన్నమాట ఇంకా 2 అవర్స్లో నిద్రపోతున్నప్పుడే మీ మొబైల్స్ అన్నీ కూడా బంద్ చేసి పెట్టేసేయండి నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే పడుకునే ముందు ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్స్ కానీ అంటే మైల్డ్ మ్యూజిక్స్ అనేది వినడానికి ట్రై చేయండి అంటే మెలోడియస్ సాంగ్స్ కానీ అలా చేయటం వలన ఏమవుతుందంటే చక్కగా మీరు నిద్రలేకి చేరుకుంటారనమాట సో ఆ మ్యూజిక్ సిస్టమ్ కూడా మీరు అలవాటు చేసుకున్నట్లయితే నిద్ర అనేది ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వదు మీ స్లీపింగ్ ప్యాటర్న్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వదు అనమాట యూరినేషన్స్కి నైట్ టైమ్స్ ఎక్కువగా యూరిన్కి పోవటం వలన కూడా మీకు నిద్రలేమి సమస్యలు వస్తాయి కాబట్టి 5 o'clock ముందుగానే మీరు తీసుకోవాల్సిన పానీయాలను తీసుకోండి
5 తర్వాత లిమిట్ అమౌంట్ ఆఫ్ వాటర్ని కానీ అలా తీసుకోవడానికి ట్రై చేసినట్లయితే నైట్ డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే హెవీగా వాటర్ తీసుకుంటూనే ఉంటారో, అంటే డాక్టర్స్ చెప్పారు కదా 5 to 6 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి అన్నారని చెప్పేసి నిద్రపోయే వరకు కూడా వాటర్ తీసుకున్నట్లయితే నైట్ అంతా మీరు యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 6 o'clock తర్వాత తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదండి వీడియో. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా క్వరీస్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కమెంట్స్ బాక్స్లో ఆ టాపిక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.